హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రోహిణి. వెల్కమ్ టు అవర్ ఆర్ఎస్ విక్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు అనుకుంటున్నాము. ఏంటంటే కార్తీక మాసం కదా, సో కార్తీక నది స్నానం చేసి అలా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే చాలా మంచిది అని ఈరోజు సండే కావడంతో బయలుదేరాం, అలంపూర్కి బయలుదేరాం. అలంపూర్ జోగులాంబ అమ్మవారిని, బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకుంటున్నాం. మాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. ఎర్లీ మార్నింగ్ 4K అలా లేచాము, ఎర్లీగా కార్తీక నది స్నానం చేద్దామని. బట్ ఇంటి దగ్గరే లేట్ అయిపోయింది. మేము బయలుదేరేసరికి 6:30 అట్లా అయింది. ఇప్పుడు ఇంకా 200 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్ నుంచి అలంపూర్ చేరుకోవడానికి. బీచ్ వల్ల అయితే ఇంకొంచెం ముందరగానే వస్తుంది. అక్కడ కృష్ణా నదిలో కార్తీక నది స్నానం చేసి అక్కడి నుంచి అలంపూర్ బాలబ్రహ్మేశ్వర స్వామిని, జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటున్నాం. సో మీరు కూడా నన్ను ఫాలో అయిపోండి. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి చక్కగా తయారయ్యి మార్నింగ్ మార్నింగ్ ఇలా వెళ్తుంటే మనసుకు ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుందో, అండ్ మైండ్కి కూడా అంతే ప్రశాంతంగా అనిపించింది. కార్ విండోల నుంచి చూస్తుంటే మబ్బుల్ని, మంచుని తొలగించుకుంటూ సన్ అలా సిటీలోనికి వచ్చేస్తుంటే మేము పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే పైనుంచి ఇలా వెళ్తున్నాం. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. హైదరాబాద్ నుండి కర్నూలు వైపు వెళ్ళే హైవే పై నుండి వెళ్తున్నాం. ఇలా ముందుకు వెళ్ళిపోతే బెంగళూరు కూడా వెళ్ళిపోతాం. సో ఇది బెంగళూరు హైవే అన్నమాట. యాక్చువల్లీ అలంపూర్లో అయితే తుంగభద్ర రివర్ అండ్ కృష్ణా రివర్ రెండూ ఉన్నాయి. బట్ అక్కడ స్నానం చేయడానికి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది, లోపలికి వెళ్ళాలి. అండ్ అలంపూర్ మనం వెళ్ళేసరికి 4 అవర్స్ పడుతుంది. అదే బీచ్ పల్లి అయితే ముందుగానే మనం చేరిపోవచ్చు, ఒక 3 అవర్స్లో రీచ్ అయిపోవచ్చు. అండ్ అక్కడ కృష్ణా రివర్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అండ్ మేము మార్నింగ్ బయలుదేరాం కదా, కొంచెం సేపు దేవుడి సాంగ్స్ పెట్టుకొని విన్నాము. ఆ తర్వాత మేము హైవేలో వెళ్ళేటప్పుడు వినడం కోసమని కొన్ని మెలోడీ సాంగ్స్ను సెలెక్ట్ చేసుకొని పెన్ డ్రైవ్లో వేసుకున్నాం అన్నమాట. ఇంకా ఆ సాంగ్స్ వింటూ వెళ్ళే లోపలే బీచ్ పల్లి దగ్గరలోకి వచ్చేసాము. ఇదిగోండి కృష్ణా రివర్, చాలా బాగుంది కదా. అప్పుడెప్పుడో 2015లోనో 2016లోనో కృష్ణా పుష్కరాలు అప్పుడు వచ్చి ఇక్కడే స్నానం చేశాము. అప్పుడు కృష్ణా రివర్లో చాలా వాటర్ ఉంది, అండ్ గ్రీనరీ కూడా అయితే ఎంత బాగుందో. మరి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం పదండి. అండ్ ఇక్కడ కృష్ణా రివర్ పక్కనే బీచ్ పల్లిలో ఆంజనేయ స్వామి టెంపుల్ని కూడా కట్టారు, ఫ్రెండ్స్ చెప్పారు. మేమైతే ఇంతకు ముందు వెళ్ళలేదు. సో భక్తులందరూ కృష్ణానదిలో పుణ్య స్నానాలు చేసి ఆ తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకుంటుంటారు. సో మేమైతే స్నానఘట్టాల దగ్గరికి వచ్చేసాము. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది కదా. కాకపోతే రివర్లో వాటర్ కొంచెం తక్కువగా ఉంది అనిపిస్తుంది, కానీ చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కృష్ణా రివర్ దేశంలోనే 3వ అతిపెద్ద నది, అండ్ ఎక్కడో పుట్టి రాష్ట్రాలు, జిల్లాలు దాటుకొని ప్రవహిస్తుంది. ఎన్నో పుణ్యక్షేత్రాలను కూడా ఆనుకొని ప్రవహిస్తుంది కదా. సాక్షాత్తు కృష్ణ భగవానుని స్వరూపమే ఈ కృష్ణమ్మ తల్లి అని చెప్తారు. సో అందులోని ఇంత పవిత్రమైన కార్తీక మాసంలో ఈ నదిలో స్నానం చేయడం అంటే చాలా అదృష్టం, అండ్ ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. సో ఇవి స్నానఘట్టాలు కృష్ణానది బీచ్ పల్లి దగ్గర అన్నమాట. నదీ స్నానం అయిపోయిన తర్వాత మేము ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాము. సో ఇది బీచ్ పల్లిలోని కొత్తగా నిర్మించిన హనుమాన్ టెంపుల్ అన్నమాట. మేము ఇప్పుడే కృష్ణానదిలో స్నానం చేసి కార్తీక మాసంలో పుణ్య స్నానం ఆచరించి హనుమాన్ని దర్శించుకున్నాము. ఇప్పుడు అలంపూర్ వెళ్తాము.
ఇంకా అక్కడి నుండి అలంపూర్ బయలుదేరాము. సో నెక్స్ట్ వీడియోలో అలంపూర్లోని పాపనాశేశ్వర స్వామి టెంపుల్స్ సముదాయం చాలా బాగుంటుంది, అవి చూద్దాం. సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్, నేను మీ రోహిణి.